నేను స్టీఫెన్. మా మమ్మీ నాకు విశ్వచరిత్ర బుక్ చెప్తుందన్నమాట. అయితే దాంట్లో టైం ట్రావెల్లో దేవుడు వెళ్ళి అన్ని చూసేసి వచ్చి సంతోషించాడు అని ఉంది కదా అనుకోండి. ఆ టైం ట్రావెల్లో దేవుడు ఏం చూసిండు అంటే, దేవుడు ఏం చేస్తాడు దేవుడు చూసిండు, మనుషులు ఏం చేస్తారు దేవుడు చూసిండు. ఇప్పుడు తను సృష్టించే విశ్వంలో మిగతా ప్రాణులు కూడా ఎంత కాకుండా మానవులు మానవులాగా వ్యక్తిత్వం కలిగిన దేవదూతలు వీళ్ళు. ఇట్ మ్యాటర్స్ ఫర్ గాడ్. సో వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు కదా, స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాడు కదా. ఒక గ్రహము ఒక ఆర్బిట్ గీసి పెడితే దాంట్లో తిరుగుతుంది కదా, దాని మళ్ళీ తిరగబడదు. అయితే మనిషికి సొంత నిర్ణయాధికారం ఉంది, ఇట్లా తిరగను పో, అటు వస్తా ఇటు వస్తా, కొంచెం పక్కకు డీవియేట్ అనే అధికారం ఈ వ్యక్తిత్వం కలిగిన దేవదూతలకు మానవులకు ఉన్నది. సో ఈ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎప్పుడు నాకు అనుకూలంగా ఎప్పుడు వ్యతిరేకంగా, వ్యతిరేకంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వస్తే ఎట్లా సొల్యూషన్ చేయాలి, ఈ విషయాలన్నీ ఆయన ఒకసారి చూసుకొని వచ్చి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే అల్టిమేట్గా నేను అనుకున్న మహిమ ప్రపంచాన్ని నేను నిర్మించగలను అని ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాతనే సృష్టి మొదలు పెట్టాడు. అది విషయం. రైట్, గాడ్ బ్లెస్.